Hi friends, welcome to our YouTube channel. Friends, nenu meeku ee video lo Zerodha Demat account nu ela open chesukovalo clear ga full detail ga explain cheyabothunnanu. Kavuna meeru ee video ni skip cheyakunda poorthiga chudandi. Friends, Zerodha Demat account opening ku DigiLocker security pin avasaram untundi. Dani kosam Google open chesi DigiLocker ni search cheyandi. Ee link paina click ichi tarvata ikkada sign up paina click ivvagane manaku ee vidhanga kanipistundi. Ikkada mee details correct ga enter chesi ikkada meeku nachina DigiLocker pin సెట్ చేసుకోండి. ఒకవేళ మీరు ఆల్రెడీ డిజిలాకర్ లో రిజిస్టర్ అయి ఉన్నారు అని ఎర్రర్ వస్తే పిన్ రిసెట్ కోసం సైన్ ఇన్ పైన క్లిక్ ఇచ్చి ఫర్గెట్ సెక్యూరిటీ పిన్ పైన క్లిక్ ఇచ్చి మీ పిన్ ను రిసెట్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఇక్కడ ఒక పాయింట్ అయితే నోట్ చేసుకోండి. ఫ్రెండ్స్ మీరు జెరోదా డిమాట్ అకౌంట్ ఓపెన్ చేస్తున్న సమయంలో మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే హెల్ప్ కోసం ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చి ఉన్నాను. ఆ లింక్ పై క్లిక్ ఇచ్చి వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయ్యేసి మీ ప్రాబ్లం ను పోస్ట్ చేయగానే వెంటనే మేము సొల్యూషన్ అయితే చెప్తాము. ఫ్రెండ్స్ ఈ వీడియోని మీరు పూర్తిగా చూసిన తర్వాత ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో జెరోదా డిమాట్ అకౌంట్ ఓపెనింగ్ లింక్ ఇచ్చి ఉన్నాను. ఆ లింక్ పైన క్లిక్ ఇవ్వగానే మనకు ఈ విధంగా కనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ సైన్ అప్ నౌ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేసి కంటిన్యూ పైన క్లిక్ ఇవ్వండి. తర్వాత మీ మొబైల్ కు ఓటీపీ వస్తుంది, ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేసి కంటిన్యూ పైన క్లిక్ ఇవ్వాలి. తర్వాత యువర్ డీటెయిల్స్ అని కనిపిస్తుంది, మీరు మీ పూర్తి పేరు మరియు మీ ఇమెయిల్ ఐడి ఎంటర్ చేసి కంటిన్యూ పైన క్లిక్ ఇవ్వండి. తర్వాత మన మెయిల్ కు ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి కంటిన్యూ పైన క్లిక్ ఇవ్వాలి. తర్వాత మనకు లెట్ స్టార్ట్ విత్ యువర్ పాన్ అని ఈ విధంగా కనిపిస్తుంది, ఇక్కడ మీ పాన్ నంబర్ మరియు మీ పాన్ కార్డు లో ఉన్న విధంగా మీ డేట్ ఆఫ్ బర్త్ ను కరెక్ట్ గా ఎంటర్ చేసి తర్వాత కంటిన్యూ పైన క్లిక్ ఇవ్వండి. నెక్స్ట్ మనకు పే అకౌంట్ ఓపెనింగ్ ఫీ అని ఈ విధంగా కనిపిస్తుంది, ఇక్కడ జెరోదా డిమాట్ అకౌంట్ ఓపెనింగ్ కోసం 200 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూసినట్టయితే కరెన్సీ మరియు కామోడిటీ ట్రేడింగ్ మనము చేయము కాబట్టి వీటిపైన ఉన్న టిక్ మార్క్ ను తీసేయండి. అలాగే ఎఫ్ఎన్ఓ అంటే ఫ్యూచర్ అండ్ ఆప్షన్ ట్రేడింగ్ కోసం బ్యాంక్ స్టేట్మెంట్ లేక క్యాన్సల్ చెక్ ను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇవి మీ దగ్గర లేకపోతే ఎఫ్ఎన్ఓ పైన ఉన్న టిక్ మార్క్ ను తీసేయండి. కావాలంటే మళ్ళీ ఎప్పుడైనా ఎఫ్ఎన్ఓ ఆప్షన్ ను మనం యాక్టివేట్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ జెరోదా డిమాట్ అకౌంట్ ఓపెనింగ్ ఫీని యూపీఐ ద్వారా లేక కార్డ్, నెట్ బ్యాంకింగ్, వాలెట్ ద్వారా అయినా పే చేయవచ్చు. మీకు ఏ పేమెంట్ మెథడ్ ఈజీగా ఉంటుందో ఆ మెథడ్ ద్వారా పేమెంట్ చేయండి. నేను యూపీఐ ద్వారా పేమెంట్ చేస్తున్నా కాబట్టి ఇక్కడ నా యూపీఐ ఐడి ఎంటర్ చేసి పే అండ్ కంటిన్యూ పైన క్లిక్ ఇవ్వగానే ఇక్కడ నాకు ఫోన్ పే పేమెంట్ రిక్వెస్ట్ వచ్చింది 200 రూపీస్ తో. ఫోన్ పే యాప్ ఓపెన్ చేయగానే పే పైన క్లిక్ ఇచ్చి 200 రూపీస్ పై 200 రూపీస్ పేమెంట్ అయితే చేశాను. పేమెంట్ అయితే సక్సెస్ఫుల్ అయింది. తర్వాత ఫోన్ పే యాప్ క్లోజ్ చేసి మీ క్రోమ్ బ్రౌజర్ లోకి వచ్చేయాలి. ఇక్కడ ఆధార్ కేవైసీ డిజిలాకర్ అని కనిపిస్తుంది, కంటిన్యూ టు డిజిలాకర్ పైన క్లిక్ ఇవ్వాలి. తర్వాత ఇక్కడ మన ఆధార్ నంబర్ ఎంటర్ చేసి అలాగే క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ ఇవ్వాలి. ఇక్కడ మన ఆధార్ కు లింక్ అయిన మొబైల్ కు ఒక ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి కంటిన్యూ పైన క్లిక్ ఇవ్వండి. ఇక్కడ మీ డిజిలాకర్ సెక్యూరిటీ పిన్ ను ఎంటర్ చేసి కంటిన్యూ పైన క్లిక్ ఇవ్వండి. ఫ్రెండ్స్, మీ దగ్గర డిజిలాకర్ పిన్ లేకపోతే డిజిలాకర్ లో ఎలా రిజిస్టర్ అవ్వాలి, డిజిలాకర్ పిన్ ను ఎలా రిసెట్ చేసుకోవాలో దానికి సంబంధించిన వీడియో అయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చి ఉన్నాను. ఆ వీడియో చూసి మీరైతే డిజిలాకర్ పిన్ అయితే క్రియేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక్కడ 6 డిజిట్ డిజిలాకర్ సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ అలవ్ ఇచ్చేయండి. అప్పుడు మనకు సక్సెస్ అని ఈ విధంగా కనిపిస్తుంది. ఈ పేజీ ఒక 5 సెకండ్ల పాటు ప్రాసెస్ అయ్యి తర్వాత మనకు నెక్స్ట్ పేజీ ఈ విధంగా యువర్ ప్రొఫైల్ అని కనిపిస్తుంది. ఇక్కడ మ్యారిటల్ స్టేటస్ లో మీకు పెళ్లి అయి ఉంటే మ్యారిడ్ అని, ఇంకా పెళ్లి కాకపోయి ఉంటే సింగిల్ అని సెలెక్ట్ చేసుకోండి. పేరెంట్ లో మీ ఫాదర్ మరియు మదర్ యొక్క ఫస్ట్ నేమ్ మరియు లాస్ట్ నేమ్ ను ఎంటర్ చేయాలి. తర్వాత ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లో యాన్యువల్ ఇన్కమ్ అని ఉంది, మీకు సంవత్సరానికి ఎంత ఆదాయం వస్తుందో సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఫండ్ అండ్ సెక్యూరిటీ సెటిల్మెంట్ ప్రిఫరెన్స్ అని ఉంది, అంటే జెరోదా డిమాట్ అకౌంట్ లో ఉన్న డబ్బును మనం వాడకపోతే ఆ డబ్బు ప్రతి 3 నెలలకు ఒకసారి లేక ప్రతి నెలకు ఒకసారి ఆటోమేటిక్ గా సెటిల్ అయ్యి మన బ్యాంక్ అకౌంట్ కు ట్రాన్స్ఫర్ అయిపోతుంది. నేను క్వార్టర్లీ అని సెలెక్ట్ చేసుకుంటున్నా కాబట్టి నా డిమాట్ అకౌంట్ లో వాడకుండా అలాగే ఉంచిన డబ్బు ప్రతి 3 నెలలకు ఒకసారి నా అకౌంట్ లో వచ్చేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? తర్వాత ట్రేడింగ్ ఎక్స్పీరియన్స్ అడుగుతుంది, మీరు ట్రేడింగ్ కి కొత్త అయితే న్యూ అని సెలెక్ట్ చేయండి. ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంటే ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందో సెలెక్ట్ చేయండి. తర్వాత మీ ఆక్యుపేషన్ ను సెలెక్ట్ చేసుకోవాలి, మీరు ఏ సెక్టర్ లో వర్క్ చేస్తున్నారో సెలెక్ట్ చేయండి. తర్వాత ఆర్ యూ పొలిటికలీ ఎక్స్పోజ్డ్ పర్సన్ అంటే నో అని సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ కంటిన్యూ పైన క్లిక్ ఇవ్వాలి. తర్వాత మనకు లింక్ బ్యాంక్ అకౌంట్ అని ఈ విధంగా కనిపిస్తుంది, ఇక్కడ లింక్ యూజింగ్ ఐఎఫ్ఎస్సి ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకుని ఇక్కడ మన అకౌంట్ ఉన్న బ్రాంచ్ ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంటర్ చేయగానే ఆటోమేటిక్ గా బ్రాంచ్ ఎంఐసిఆర్ కోడ్ ఫెచ్ అవుతుంది. మీకు 1 కన్నా
ఎక్కువ ఎంఐసిఆర్ కోడ్లు కనిపిస్తే అందులో ఏదో ఒకటి సెలెక్ట్ చేయండి. ఒకవేళ ఎంఐసిఆర్ కోడ్ కనిపించకపోతే మీకు దగ్గరలో ఉన్న ఏదైనా సిటీ యొక్క మైన్ బ్రాంచ్ యొక్క ఐఎఫ్ఎస్సి కోడ్ను ఎంటర్ చేయండి. అప్పుడు మీకు ఖచ్చితంగా ఎంఐసిఆర్ కోడ్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేసి కిందకు స్క్రోల్ చేయగానే మీకు మీ బ్యాంక్ నేమ్ మరియు అడ్రస్ కనిపిస్తుంది. ఒకసారి మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకుని ఇక్కడ కింద వైపు మనకు టర్మ్ అండ్ కండిషన్స్ కనిపిస్తాయి. వీటిపైన టిక్ మార్క్ పెట్టి కంటిన్యూ పైన క్లిక్ ఇవ్వాలి. కంటిన్యూ పైన క్లిక్ ఇచ్చే ముందు మీరు మీ మొబైల్ లొకేషన్ ఆన్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ బ్రౌజర్ లో ఏదైనా వేరే ట్యాబ్స్ ఓపెన్ అయ్యి ఉంటే క్లోజ్ చేసేయండి. తర్వాత వేరే యాప్స్ ఏవైనా ఓపెన్ అయ్యి ఉంటే వాటిని కూడా క్లోజ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు కంటిన్యూ పైన క్లిక్ ఇవ్వగానే నెక్స్ట్ మనకు ఈ విధంగా కనిపిస్తుంది, జెరోదా వాంట్ యూస్ కెమెరా అని. ఈ విధంగా వస్తే అలవ్ ఇచ్చేయండి. అలవ్ ఇచ్చేయగానే కెమెరా అయితే ఓపెన్ అవుతుంది. మీకు డైరెక్ట్ గా కెమెరా ఓపెన్ అయితే ఇక్కడ కనిపించిన విధంగా 2983 నెంబర్ ను ఒక వైట్ పేపర్ లో రాసి సెల్ఫీ తీసుకోవాలి. సెల్ఫీ అనేది మంచిగా వెలుదురున్న ప్రదేశంలో మన ఫేస్ బాగా కనిపించే విధంగా తీసుకోవాలి. మన సెల్ఫీ ఫోటో క్యాప్చర్ చేసిన తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ పైన క్లిక్ ఇవ్వాలి. తర్వాత మనకు అప్లోడ్ డాక్యుమెంట్ అని కనిపిస్తుంది. ఇక్కడ క్యాన్సల్ చెక్ లేదా బ్యాంక్ స్టేట్మెంట్ అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరైతే ఎఫ్ఎన్ఓ పైన టిక్ మార్క్ పెట్టి ఉంటారో వాళ్ళు మాత్రమే క్యాన్సల్ చెక్ లేదా బ్యాంక్ స్టేట్మెంట్ ను అప్లోడ్ చేయాలి. మీరు ఎఫ్ఎన్ఓ పైన టిక్ మార్క్ పెట్టకపోయి ఉంటే ఈ బ్యాంక్ స్టేట్మెంట్ లేక క్యాన్సల్ చెక్ ను అప్లోడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ మీ సిగ్నేచర్ మరియు మీ పాన్ కార్డును అప్లోడ్ చేయండి. తర్వాత కంటిన్యూ పైన క్లిక్ ఇవ్వండి. తర్వాత ఇక్కడ నామినీ అని కనిపిస్తుంది. మీరు నామినీని యాడ్ చేసుకోవాలి అనుకుంటే యాడ్ నామినీ పైన క్లిక్ ఇచ్చి యాడ్ చేసుకోవచ్చు. మళ్ళీ యాడ్ చేసుకుందామని భావిస్తే స్కిప్ అండ్ కంటిన్యూ పైన క్లిక్ ఇవ్వండి. నెక్స్ట్ ఇక్కడ లాస్ట్ అప్ అని కనిపిస్తుంది. ఇక్కడ ఈక్విటీ పక్కన ఈసైన్ అని కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ ఇవ్వాలి. నెక్స్ట్ ప్రొసీడ్ టు ఈసైన్ పైన క్లిక్ ఇవ్వాలి. నెక్స్ట్ ఇక్కడ టిక్ మార్క్ పెట్టి ఆధార్ నెంబర్ను ఎంటర్ చేసి తర్వాత సెండ్ ఓటీపీ పైన క్లిక్ ఇవ్వండి. మీ ఆధార్కు లింక్ అయిన మొబైల్కు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలి. వెరిఫై ఓటీపీ పైన క్లిక్ ఇవ్వగానే ప్రొఫైల్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ అని ఈ విధంగా కనిపిస్తుంది. తర్వాత సైన్ అవ్ పైన క్లిక్ ఇవ్వండి. మరలా ఇక్కడ టిక్ మార్క్ పెట్టి ఆధార్ నెంబర్ను ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ పైన క్లిక్ ఇవ్వాలి. ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీ పైన క్లిక్ ఇవ్వగానే సైన్ఇన్ సక్సెస్ఫుల్లీ అని ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ చూడవచ్చు ఈక్విటీ పక్కన గ్రీన్ రైట్ మార్క్ ఉంది. ఇంతటితో జెరోదా డీమ్యాట్ అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయిందని అర్థం. మీ అకౌంట్ ఓపెనింగ్ డాక్యుమెంట్ను ఈసైన్ డాక్యుమెంట్ పైన క్లిక్ ఇచ్చి పీడిఎఫ్ ఫార్మాట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫినిష్ పైన క్లిక్ ఇవ్వండి. ఇక్కడ కంగ్రాచులేషన్స్ అని కనిపిస్తుంది. మీ అప్లికేషన్ కంప్లీట్ అయింది. మేము మీ అప్లికేషన్ను వెరిఫై చేసి 3 రోజుల్లో మీ జెరోదా యూజర్ ఐడిని మీ మెయిల్కు సెండ్ చేస్తాము అని ఉంది. అంటే మీకు 3 రోజుల్లో జెరోదా డీమ్యాట్ అకౌంట్ అయితే ఓపెన్ అయిపోతుంది. ఫ్రెండ్స్ ఇక్కడ ఒక పాయింట్ అయితే నోట్ చేసుకోండి, మీరు అకౌంట్ ఓపెన్ చేస్తున్న సమయంలో మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చి బ్రౌజర్ క్లోజ్ అయినప్పుడు మళ్ళీ మన అకౌంట్ ఓపెనింగ్ అప్లికేషన్ను ఎంతవరకు ఫిల్ చేశామో అక్కడ నుండి కంటిన్యూ అవ్వాలి. అంటే మరలా మీరు సైన్అప్ పైన క్లిక్ ఇచ్చి మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ వెరిఫై చేయగానే మీ ప్రాసెస్ ఎక్కడి వరకు స్టాప్ అయిందో అక్కడ నుండి కంటిన్యూ అవుతుంది. మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ ఇచ్చిన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యేసి మీ ప్రాబ్లం యొక్క స్క్రీన్ షాట్ను షేర్ చేయండి. మేమైతే మీ ప్రాబ్లం రెక్టిఫై చేయడానికి మ్యాక్సిమం హెల్ప్ చేస్తాము. ఫ్రెండ్స్ నేను ఒక 2 డేస్ తర్వాత నా మెయిల్ చెక్ చేయగా వెల్కమ్ టు జెరోదా అనే ఈ విధంగా మెయిల్ వచ్చింది. అందులో వాళ్ళు జెరోదా డిమాట్ అకౌంట్ యూజర్ నేమ్ సెండ్ చేయడం జరిగింది. తర్వాత ఇక్కడ లాగిన్ ఓ పైన క్లిక్ ఇవ్వాలి. రీసెట్ పాస్వర్డ్ అని కనిపిస్తుంది. మనకు నచ్చిన ఏదైనా పాస్వర్డ్ను సెట్ చేసుకోవాలి. తర్వాత 2-ఫ్యాక్టర్ పిన్లో మనకు నచ్చిన ఏదైనా 6-డిజిట్ పిన్ను సెలెక్ట్ చేయాలి. తర్వాత సేవ్ పైన క్లిక్ ఇవ్వాలి. తర్వాత డన్, యువర్ పాస్వర్డ్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ సేవ్డ్ అని కనిపిస్తుంది. ఇప్పుడు ప్లేస్టోర్ ఓపెన్ చేసి జెరోదా కైట్ యాప్ను ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేసి మీ యూజర్ నేమ్ మరియు మీ పాస్వర్డ్ను ఎంటర్ చేసి యాప్లో లాగిన్ అయ్యి ట్రేడింగ్ అయితే స్టార్ట్ చేయవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకు ట్రేడింగ్లో మంచి లాభాలు రావాలని కోరుకుంటూ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో కనుక హెల్ప్ఫుల్ అయినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.